క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. కొలసీలకు రాసిన పత్రిక 3:15 ఇతరుల వలన మనం మనశ్శాంతిని కోల్పోయి మరియు నిరాశతో జీవించటము సులభమే. అయితే తరచుగా మన జీవిత భాగస్వామిని మరియు పిల్లలను, మన పొరుగువారిని, బంధువులను మరియు సహోద్యోగులను, అందరినీ సంతోషపరచాలని మనము అనుకుంటాము. మరియు దేవుడు మాత్రమే మార్చగల వాటిని మనము మార్చడానికి ప్రయత్నిస్తుంటాము. నీవు మనుషులను మార్చలేవు మరియు వారు సరైనది చేయనట్లు నీవు చేయలేవు. నీవు వారి కొరకు ప్రార్థించవచ్చు మరియు వారిని ప్రోత్సహించవచ్చు, కానీ వారి సొంత స్వేచ్ఛ సంకల్పం వారికి ఉంటుంది. వారు నీ ఆనందాన్ని దొంగిలించడానికి లేదా నిన్ను అపరాధ భావనకు గురి చేయడానికి అవకాశం ఇవ్వవద్దు. వారు నిజంగా కోరుకునేది నిన్ను నియంత్రించడమే. ఒకరిపై ఒకరు ఆధారపడే సంబంధాల ఉచ్చులో పడకు. ఇతరులతో మంచిగా ఉండు, దయగలవానిగా ఉండు, ప్రేమ కలిగి ఉండు, కానీ డోర్ మ్యాట్గా ఉండకు. ఇతరులు నిన్ను నియంత్రించడానికి నీకు ఇవ్వబడిన విధి చాలా ముఖ్యమైనది. నీవు వారికి సేవ చేయడం ద్వారా వారికి మేలు చేయడం లేదు. నీవు ముందుకు వెళ్లకుండా వారి పనిలో నిమగ్నమైపోతున్నావు. నీవు కొన్ని హద్దులను ఏర్పరచుకోవడానికి క్రీస్తు శాంతిని నీ హృదయంలో ఏలనిమ్ము. వారి డిమాండ్లను కాదు, నీవు విశ్రాంతిగా ఉండు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను మీపై నమ్మకం ఉంచినప్పుడు నా హృదయాన్ని పాలించే మరియు కాపాడే మీ శాంతిని బట్టి మరియు ఆనందమును బట్టి మీకు వందనములు. నా శాంతిని దొంగిలించే ఎవరికైనా లేదా దేనికైనా నేను ఎక్కడ సరిహద్దులు పెట్టాలో నాకు నేర్పించు. నేను విశ్రాంతిగా ఉంటాను మరియు నన్ను నియంత్రించడానికి ఇతరులను అనుమతించకుండునట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.